శృంగేరి పీఠంతో కూడా మీకు చాలా అనుబంధం ఏర్పడింది కదా సార్, అది ఎలా జరిగింది? అది శృంగేరి పీఠం అప్పట్లో రామ్కో సిమెంట్స్ అని ఉన్నాయి కదా, వారు సుబ్రహ్మణ్యం గారిని ఉండేవారు. ఆయన నా ప్రవచనాలు విని, వారు శ్రీమతి గొప్ప సంస్కృత పండితులు, నా ప్రవచనాలు విని నా చేత వాళ్ళ ఊళ్ళో ప్రవచనం చెప్పించాలని కోరుకున్నారు. అప్పుడు వాళ్ళు శృంగేరిలో కూడా ఒక కట్టడం కట్టుకుని దాని ప్రారంభోత్సవానికి రమ్మని నన్ను కోరుకున్నారు. నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను స్వామివారికి తీసుకెళ్లారు. అదే ప్రథమంగా భారతీదేశ మహాస్వామిని దర్శించారు. నన్ను చూస్తూనే ఆదరంగా పిలిచారు. అప్పటి నుంచి ఆ పీఠంతో అనుబంధం ఉన్నది. గురుస్థానంగా భావిస్తాను నేను భారతీదేశ మహాస్వామి వారిని. వివిధ సందర్భాల్లో వారు నన్ను పిలిపించడం, శృంగేరిలో ప్రవచనాలు చేయడం కూడా జరిగింది. నా భాగ్యం ఏంటంటే ఆయన వింటూ ఉండగా గంటన్న ప్రవచనం చేశాను నేను. అదొక భాగ్యం. అంటే ఏ టాపిక్ గురించి చేశారు? అంటే నా అక్కడ ప్రవచనం శివతత్వం మీకు చెప్తున్నాను. చివరి రోజు వచ్చేప్పుడు శివపార్వతుల కళ్యాణ ఘట్టం, అది వారి సమక్షంలో చేయాలి అని కోరిక. అది నిర్వాహకులు అడిగితే చేయమని అన్నారు. వారి ముందు అందులో ఒక యతీశ్వరుల ముందు కళ్యాణ ఘట్టం ప్రవచనం చేయడం అనుకుంటే చిత్ర కళ్యాణాన్ని తాత్వికంగా చెప్పగలిగే అదృష్టం లభించింది. అది విని వారు ఆదరించారు. అంటే వారి ముందు మాట్లాడమే భయం, ముక్తి భవించిన సరస్వతి కదా. అలాంటిది వారి అనుగ్రహం వల్ల మాట్లాడగలిగాను, వారు ఆశీర్వదించారు. అప్పటి నుంచి వారికి నాపై వాత్సల్యం. తర్వాత నేను త్యాగరాజస్వామి గురించి తిరువయ్యాలో ప్రవచనం చేసినప్పుడు, వారి శృంగేరి వారి ట్రస్ట్ ఉంది అక్కడ, త్యాగరాజ ఆరాధన కైంకర్య ట్రస్ట్, దాని ద్వారా నాకు సత్కారం పంపించారు. శృంగేరి నుంచి భారతీయ త్యాగరాజ సమ్మాన్ అని ఒక పెద్ద ప్రెస్టీజియస్ అవార్డు అది ఇప్పించారు. అనేక పర్యాలు శృంగేరి వెళుతూ ఉన్నాను. తర్వాత వారి బోధలు అవి నాకు బాగా ప్రభావం చూపించాయి. అంతేకాదు ఇటీవల భారతీయ దత్త పురస్కారం కూడా నాకు అనుగ్రహించారు వారు. కళ్యాణం అంటే వాళ్ళ దృష్టిలో, పీఠాధిపతుల దృష్టిలో లోక కళ్యాణమే కదా. శివపార్వతులు అంటే ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు, భారతదేవి బుద్ధిస్వరూపం, తాత్వికంగా లోపల సమన్వయం ఉంటుంది, బయటకు కథలాగున్నా. తర్వాత బ్రహ్మానందం గారితో కూడా మీకు బాగా అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో ఆయన మాట్లాడుతూ మీ గురించి ఒక గొప్ప మాట అన్నారు ఆయన, కడిగిన ముత్యము అన్నారు ఆయన. అది మీకు బ్రహ్మానందం గారితో ఎలా సార్? ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు మంచి మంచి సహృదయులతో స్నేహం ఉందండి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక విధంగా అన్నగారులాగే, అలాగే ఇద్దరం కలుసుకునే మాట్లాడేవాళ్ళం. సాహిత్య చర్చ, తాత్విక చర్చలు ఉండేవి. మంచి సాహిత్య వాతావరణం ఉంది. మంచి మంచి కవులు ఉన్నారు అప్పుడు, వారితో మాట్లాడుకోవడం. అదేవిధంగా తనికెళ్ళ భరణి గారు మంచి సాహిత్యవేత్త. అప్పుడు బ్రహ్మానందం గారు కూడా మీకు పరిచయం. బ్రహ్మానందం గారు కూడా మంచి సాహిత్యవేత్త, చదువుకున్నారు కదా తెలుగు బాగా. అప్పట్లో నేను మొట్టమొదటి శివపదం పుస్తకంగా తెనాలి ద్వారా ఆయన వేయించారు మొదటగా. అప్పటి నుంచి మాకు స్నేహం ఉందండి. తర్వాత కూడా నేను ఇప్పుడు నా ప్రవచనాలు చూస్తూ ఉంటాను, ఒకసారి ఫోన్లో చెప్పారు, చాలా సంతోషం. వారితో స్నేహం కొనసాగుతూ వారు భరణి గారు వీరందరూ. వేటూరు గారితో మీకు పరిచయం బాగుందండి. సినిమా రంగంలోకి వెళ్ళాక వేటూరు గారిని చూడాలని తహతహలాడాను. ఎందుకంటే ఆయన సాహిత్య దిగ్గజం సినిమా రంగంలో, అపూర్వమైన కవి. సినిమా రంగంలో ఆకర్షించడానికి కారణం ఈ కవులు, గొప్ప కవి ఆయన. ఆయన వెళితే నాకు చాలా ఆనందంగా పలకరించి ఆదరించారు. దాని తర్వాత వారితో అనేక సందర్భాలు మాట్లాడాను. ముఖ్యంగా నేను ప్రవచనాలు చేస్తున్న కాలంలో విశాఖపట్నంలో ఆయనకి స్వర్ణ కంకణం తొడిగారు, ఒక సంస్థ వాళ్ళు నా చేతితో చేయించారు. అప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నాం. ఇది మర్చిపోలేని అనుభూతి. అంటే మీరు ఒక సినిమా కవిగా, ఒక సాహిత్యవేత్తగా, ఒక కవిగా, ఇటు వేటూరు గారిని, ఇటు సిరివెన్న గారిని, ఇద్దరిని మీరు వాళ్ళ సాహిత్యాన్ని దగ్గర నుంచి చూశారు, వాళ్ళను దగ్గర నుంచి చూశారు కదా. వాళ్ళిద్దరిలో ఉన్న ఒక్కొక్కరు ఆకర్షణ ఎక్కడుందంటారు? ఒక్కొక్క ఎవరి శైలి వారిదే అయినప్పటికీ కూడా వేటూరు గారి పాట చాలా అలవోక వచ్చేస్తుంటుంది, హాయిగా ఉంటుంది. మన వీరి సిరివెన్నెల వారిది గంభీరంగా తీసుకొస్తారు. ఒక్కొక్కటి కవిత్వాన్ని దట్టిస్తారు దాంట్లో. అందుకే కొన్ని పాటలు అయితే పాటే కావ్యంలాగా రచించినవి చాలా ఉన్నాయి. వేటూరు వారు ఒక మాట విసిరారంటేనే ఒక పెద్ద వాక్యంలో ఉంటుంది. నీ మౌనమే దశోపనిషత్తులే ఇలవెలయ్యా అన్నారు. ఎంత లోతైనటువంటి మాట. ఇలాంటి మామూలు పాటల్లో కూడా చాలా గొప్పగా చూపిస్తారు ఆయన. పూర్వ ప్రబంధ కవి శైలి కూడా చూపిస్తారు. ఆయన కూడా విశ్వనాథకి పరమభక్తుడు కదా. అవును, వేటూరు గారు కూడా ప్రాచీన కవులందరివి కూడా బాగా అధ్యయనం చేసిన వారు. వారు విశ్వనాథన్ గారు అంటే ఆయన చాలా ప్రీతి. తర్వాత ఈ పీఠాధిపతిగా మీరు ఏమైనా భవిష్యత్తులో మారే అవకాశం ఉంటుంది? అలాంటివి ఏం లేదండి. ఇప్పుడు చేస్తున్నది కొనసాగితే అదే చాలు. అంటే ఇప్పుడు శివానందమూర్తి గారు మన ఆయన్ని కూడా కాషాయం ధరించని కర్మయోగి అని, అంటే మామూలుగా ఆయన ఒక పీఠాధిపతి అని ఆయన తను తాను భావించకపోయినా ఆ రూపం ఆయన సంతరించుకోకపోయినా ఆయన నడిచిన మార్గం అటువంటి మార్గమే కదా. సో అటువంటి మీకు ఆయన అటువంటి ప్రేరణ ఏమైనా ఉందా ప్రభావం? ప్రేరణగా లేదు, కానీ కేవలం భగవద్ ఉన్ముఖంగా ప్రయాణించడమే జీవితం అని నా తరకు అభిప్రాయం. భగవద్ అభిముఖంగా ప్రయాణిస్తూ ఉండాలి. మన లక్ష్యం భగవత్పాదాలే కనుక అక్కడ ప్రయాణిస్తున్నాం కనుక ప్రతి అడుగు అటువైపే వెళుతున్నప్పుడు జాగ్రత్తగా
ఇప్పుడు ధర్మము, భక్తి, తత్వచింతన, ఈ మూడు ప్రధానం. ఆ మూడింటితో నేను ప్రయాణం చేస్తున్నాను. అంటే మీ ఇష్టదైవంగా చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అంటే అద్వైత సిద్ధాంతంలో పరమాత్మ విషయంపై ప్రగాఢమైన అభిప్రాయం ఉంటుంది. సచ్చిదానంద స్వరూపుడు పరబ్రహ్మ ఉపాసకుల కార్యం కోసం బహురూపాలు ధరిస్తాడు. ఇష్టదైవం అనేది పూర్వజన్మ లక్షణాలు బట్టి, జీవలక్షణం బట్టి ఏర్పడుతుంది. అలానే పరమేశ్వరుడు సదాశివుడు అంటే ఇష్టదైవం చాలా. శివుడు, అవునండి, శివుడు నాకు ఇష్టదైవం. తర్వాత మీరు లలితాదేవి ఇది కూడా మీకు ఎక్కువ అమ్మకి ఎక్కువ, మీరు మీ వాక్కులో అమ్మ శబ్దం ఎక్కువ వినిపిస్తుంది. అవునండి. ఇంకపక్క ఆంజనేయ స్వామి ఇది కూడా మీకు అనిపిస్తుంటుంది. ఇందరి దేవతల ఆకర్షణల మధ్య మీరు కొట్టుమిట్టడం లేదా? లేదండి, ఎందుకంటే మన సంస్కృతిలో పరతత్వం ఒక్కటే, సచ్చిదానంద బ్రహ్మం. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నట్లుగా ఒకే పరబ్రహ్మము ఉపాసకుల కోసం బహురూపాలు ధరిస్తుంది. అందుకే నేను ప్రధానంగా శివభక్తుడైనా రాముడన్నా కరిగిపోతా, కృష్ణుడన్నా తన్మయుడిని అవుతాను. అదేవిధంగా మన సనాతన ధర్మంలో వేదం ప్రతిపాదించిన దేవతలందరి పట్ల నాకు భక్తి ఉన్నదండి. ఒకే స్పందన లభిస్తుంది వారి గురించి తలుచుకుంటే. సబ్కా మాలిక్ ఏకే అన్నట్టు. అవునండి, మన సహజంగా మన తత్వచింతనే అది కదా. ఇది మన సంప్రదాయ మార్గమే. వ్యాసుడు, శంకర భగవత్పాదులు వారందరూ ఈ మార్గంలో వెళ్ళిన వారే. అయితే ప్రధానంగా నాకు శ్రీ విద్యలో ప్రవేశం వచ్చిన తర్వాత అమ్మవారి ఆరాధన. చిన్నప్పటి నుంచి అమ్మ అంటే చాలా భక్తి. శివుడు శక్తి వేరనే భావన నాకు లేదు, శివశక్తి ఐక్య రూపమే. అందుకే కొందరు అంటారు మీ శాక్తేయులో శైవులు అని, శివశాక్తేయులో ఉంటాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు ఈ సంస్కృత భాషుడు అవన్నీ, తర్వాత మన శ్రీహర్షుడు చెప్పుకుంటూ వచ్చారు కదా, మురారి ఇలా, తర్వాత ఆదిశంకరాచార్యుని మీరు ఎలా చూడాలి? ఆయన్ని మనం మహాకవిగా చూడాలా, మహర్షిగా చూడాలా, శివుడిగా చూడాలా, ఎలా చూడాలి? వేయి పడగల విశ్వనాథ్ వరకు మాట అంటారు, ఆదిశంకరులు మించిన కవి లేరని. అది నిజమే, గొప్ప కవి ఆయన. అయినప్పటికీ దాన్ని మించి తత్వవేత్త ఆయన. కవిత్వం పైది తత్వం. తత్వవేత్తగా నా శిఖరం అందుకున్న తర్వాత తత్వవేత్తగానే మనందరం చూస్తున్నాం. కనుక ఆయన గొప్ప కవి, గొప్ప తత్వవేత్త. పైగా తత్వాన్ని కవిత్వంలో చూపిస్తారు, కవిత్వాన్ని తత్వంగా ఆవిష్కరిస్తారు. అందుకే ఆదిశంకరుల ప్రభావం ఇటు వాంగ్మయంపై, తత్వచింతనపై రెండిపై ఉంటుంది మనకి. ఆదిశంకరుడు అనగానే ఒక ఆవేశం వస్తుంది మాకు. ఆయన గురువు, సంపూర్ణమైన గురువు, జగద్గురువు. జగద్గురువే. కవిగా చూడాలంటే ఆయన ఎలా చూడాలి? కవిగా చూడాలంటే ఆయన కనకధార స్తోత్రం మొదలుకుని ప్రతి దాంట్లో కవితారూపమైన అభివ్యక్తి ఉంటుంది. కవిత్వానికి ప్రధానం రసం, వాక్యం రసాత్మకం, కావ్యం. రసానుభూతి కలిగించే ఔచితీయవంతమైన శబ్దాలు గొప్ప కవిత్వం అవుతుంది. ఆ దృష్టికోణంలో చూస్తే ఆయన కనకధార స్తోత్రం కానివ్వండి, చిన్నప్పుడు చదివిన స్తోత్రం, ఐదారేళ్ళ అప్పుడు దానిలో కానివ్వండి, భవానీ భుజంగంలో కానివ్వండి, ఇంకా సౌందర్యలహరి, శివానందలహరి ఇవి చెప్పక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తి స్తోత్రం అన్ని తత్వగంభీరంగా రచించారు. పైగా సంగీతాత్మకమైన పదములతో ఉంటాయి వారు. వింటూ ఉంటే నితాంతకాంత దంతకాంతి మంతకాంత ఆత్మజం అంటూ. కనుక అటు శబ్దాలంకార అర్థాలంకారాలతో కూడాను పుష్టి కలిగిన కవి ఆయన. అందులో ఆయనలో ఒక మహాకవి, ఒక మహావాగ్గేయ స్వరూపం కూడా ఉందని మనం అంతే చెప్పాలి, సందేహం లేదు. అందుకే కానీ ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన శ్లోకాలు రాని వాళ్ళు లేరు. మీరు బాగా మిమ్మల్ని వెంటాడే ఆయన సాహిత్య సర్వస్వంలో ఏది ఎక్కువ సార్ మీకు పదే పదే మీరు మననం చేసుకునేది? దక్షిణామూర్తి స్తోత్రం నాకు ఎక్కువ ప్రీతండి వారి రచనల్లో. అలాగే వీళ్ళ పూర్వ పురాణాలలో అనేక పురాణాలు, అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, ఈ అష్టాదశ పురాణాలను మీరు అధ్యయనం చేశారు? అష్టాదశ పురాణాలు చదువుకున్నాను సాధ్యమైనంత. వాటిలో మీరు మాకు మీకు బాగా ఎక్కువ కృషి ఎక్కడ జరిగింది అంటే, పురాణములు 18 అనే ఒక విభాగం అనుకున్న పురాణం మేమంతా కలిపి ఒకటే అనేది ప్రధానమైనటువంటి లక్షణం నాకు అర్థమైంది. అయితే దేనికది గొప్పదైనప్పటికి కూడా పురాణాల్లో విశేషించి స్కాందం మొదలైనవి ఎన్నో విస్తారమైన అంశాలు మనకు చెప్తూ ఉంటాయి. అయితే విష్ణు పురాణం ఒకటి చాలా విశేషంగా నాకు నచ్చుతుంది. విష్ణు పురాణం చాలా విస్తారంగా, మార్కండేయ పురాణం అత్యద్భుతమైనటువంటి కథలు నేటి కాలానికి కూడా పనికొచ్చి ఉంటాయి. ఈ రెండు చాలా విశేషంగా అనిపిస్తాయి. అనేక మహాకావ్యాలు అక్కడి నుంచే పుట్టుకుంటూ వచ్చాయి కదా. అవునండి, పురాణ వాంగ్మయం మన భారతదేశంలో విడదీయలేని ప్రభావం చూపించింది. ఋషులు ఇప్పటికీ ఉన్నారు, ఎందుకంటే కల్పాంతంలో ఉండే ఋషులు కూడా ఉంటారు, మళ్ళీ కల్పాదిలో తిరిగి వచ్చే వశిష్ఠాది మహర్షులు కూడా ఉంటారు. నేటికి భారతదేశంలో లెక్కలేనంత మహర్షులు ఉన్నారు. మార్కండేయాది ఋషులు, అగస్త్య మహర్షి వీరు ఇప్పటికీ ఉన్నారు, అందులో సందేహం లేదు. అంటే ఈ ఋషిపీఠం అనే శబ్దం అది శాశ్వతమైన శబ్దం, కాలాతీతమైంది. అవునండి, ఋషి దర్శనాత్ అని తపశ్శక్తి చేత అతీంద్రియ దృష్టితో వాళ్ళు ఏ సత్యాలు గోచరిస్తాయో వాటిని మనకు ఆవిష్కరిస్తారు వాళ్ళు ఋషులు. ఆ ఋషులు ఇచ్చిన సంస్కృతే మన సంస్కృతి. అందుకే మన సంస్కృతి ఆర్ష సంస్కృతి అని పేరు. వేదం, పురాణం, ఇతిహాసం ఇవన్నీ కూడా ఋషులు దర్శించిచ్చినటువంటి వాంగ్మయం. మన ధర్మం అంతటికి పేరే ఋషి ధర్మం, అదే ఆర్ష ధర్మం.
అలాంటి ఋషులు భూమి కనుక ఇది ఋషిపీఠం. రెండు రకాల పరాయిదాడుల వల్ల మనకి ఉన్న గ్రంథాలు రాసరి తగలబెట్టారు, గ్రంథాలయాలు ధ్వంసం చేశారు. ముఖ్యం ఈ ధర్మాన్ని రూపమాపాలను వాళ్ళు చేసిన అకృత్యాలు మనం చాలా కోల్పోయి తర్వాత మన ధర్మంలో మనం బ్రతకడం కూడా కష్టమైన కాలాన్ని వాళ్ళు సృష్టించారు. అలా బ్రతికే వాళ్ళని ప్రాణాలు తీసేవారు, వాళ్ళ ధర్మంలోకి మారకపోతే హింసించేవాళ్ళు. దానితో కొంతమంది ప్రాణరక్షణ కోసం మారిపోయిన వాళ్ళు అన్నారు, కొందరు ప్రాణాలైనా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అలా మనం ఎన్నో కోల్పోయాం. అయినప్పటికీ ఋషులు సత్యాన్ని మనకి ఇచ్చారు కనుక దాని బలం ఎంత గొప్పగా ఉందంటే కోల్పోయినా మిగిలినవి కూడా చాలా విస్తారంగా ఉన్నాయి. కనుక ఇది ఎప్పుడూ నశించదు, కానీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు నశించదు కదా అని నిబ్బరంగా ఉండడానికి లేదు, కానీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటే తెలియజేయాల్సిన విషయం మాత్రం ఉంది.